లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులకు సరోగసి వివాదంలో ఊరట లభించింది అనేక ట్విస్ట్ల తర్వాత వారిద్దరూ ఎలాంటి చట్టాలని ఉల్లంఘించలేదని క్లీన్ చిట్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం ఆరేళ్లు ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ జూన్ తొమ్మిదిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరికి అక్టోబర్ తొమ్మిదిన కవల పిల్లలు జన్మించారు ఈ విషయాన్ని డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేయడంతో సరోగసి అంశం తెరపైకి వచ్చింది నయనతార దంపతులు గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చారంటూ వారిపై ఆరోపణలు వెలువడ్డాయి దీంతో వెంటనే రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం పిల్లల జననంపై తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కమిటీని నియమించింది ఈ క్రమంలోనే తమకు చట్టబద్ధంగా ఆరేళ్ల క్రితమే పెళ్లి జరిగిందని చెప్పి షాకిచ్చారు నయన్ జంట అంతేకాదు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించారట ఇక కొద్ది రోజులు గర్భం వివాదంపై విచారణ జరిపిన ప్రత్యేక బృందం నయనతార విఘ్నేష్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదంటూ క్లీన్ చెట్ ఇచ్చారు దీంతో బయటపెట్టారు కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా వేదికగా సరోగసి వివాదంపై పరోక్షంగా స్పందిస్తున్నారు డైరెక్టర్ విఘ్నేష్ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ పట్ల ఓపికతో ఉండాలని గతంలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు తాజాగా ద్వేషం నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేయడం మనశ్శాంతి గురించి ఆసక్తికర పోస్టులు పెట్టారు ఆరోగ్యం అనేది ఎప్పుడూ మెడిసిన్ వల్ల రాదు చాలా వరకు మనశ్శాంతి అనేది హృదయంలో శాంతి ఆత్మలో శాంతి నుంచి వస్తుంది అలాగే నవ్వు ప్రేమ నుంచి వస్తుంది అంటూ కోట్స్ షేర్ చేశాడు ద్వేషం నెగిటివిటీని ఎంత తొందరగా వ్యాపింపచేస్తుందో అంతే త్వరగా ప్రేమను పంచి మనం జీవించే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా అంటూ మరొక కోట్ షేర్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి నిజానిజాలు తెలుసుకోకుండా తాము సరోగసి చట్టాలను ఉల్లంఘించామని ఆరోపణలు రావటం పట్ల పరోక్షంగా విఘ్నేష్ స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది